గుడి మంత్రి అమర్నాథం మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాన్ని కూడా ప్రకటించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. చాలామంది సహజంగా ఒక ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఓ 2 రాజకీయ పార్టీలు ఎదుర్కొన్నప్పుడు లేకపోతే 2 వర్గాల మధ్య ఇబ్బందులు కలిగినప్పుడు లేదా ఎదురెదురు పడుతున్నటువంటి సందర్భాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇది ఎవరో రెచ్చగొడితే చేసినటువంటి కార్యక్రమం కాదు, కేవలం కావాలని ఏదో రకంగా గొడవ సృష్టించాలని ఏదో రకంగా ల్యాండ్ ఆర్డర్ని డ్యామేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి ఒక కార్యక్రమం. ప్రభుత్వాన్ని ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెచ్చగొట్టడానికి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమంగానే అందరం కూడా దీన్ని చూస్తూ ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పోలీస్ విచారణలో ఎన్నో వాస్తవాలు, గతంలో ఎప్పుడైతే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీసులు ఇటువంటి ఇన్సిడెంట్స్ని ఓవరాల్గా దీని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత ముందుగానే పోలీసులకు ఏదైతే సమాచారం అనేటువంటిది వేరే ప్రాంతంలో వారి తాలూకా పర్యటన పెట్టుకొని ఈ ప్రాంతంలో మనం గొడవను సృష్టిస్తే ఏ రకమైనటువంటి ఇబ్బంది మనకు ఉండదు, మనకు కావాల్సినటువంటి విధంగా మనం గొడవను సృష్టించుకోవచ్చు అని రెక్కి చేసి ఏ ప్రాంతంలో అయితే అనుకోకుండా ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం. ముఖ్యంగా దీనికి కర్త కర్మ క్రియ అంతా కూడా దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారే నడిపించారనేటువంటిది అందరికీ తెలుస్తున్నటువంటి అంశం. ఎందుకు ఈ కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఎందుకు ఈ రకంగా ప్రేరేపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఇవన్నీ మనం ఒకసారి గమనిస్తే అసలు నాకు తెలిసి ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో, ఒకటి ఉమ్మడి రాష్ట్రం కానీ ఇప్పుడు కానీ రాష్ట్ర చరిత్రలో పోలీసుల మీద ఈ రకమైనటువంటి దాడి చేయడం, పోలీస్ వ్యాన్లు తగలబెట్టేటువంటి కార్యక్రమం చేశారు, పోలీసుల మీద రాళ్ళిసినటువంటి కార్యక్రమం చేశారు, కర్రలతో కొట్టేటువంటి కార్యక్రమం చేశారు, ఇన్ని విధాలుగా పోలీసుల్ని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేశారు. దీనంతటికీ కారణం ఏంటంటే ఏదో రకంగా పోలీసుని రెచ్చగొడితే ఫైరింగ్ చేస్తారు, ఫైరింగ్ చేస్తే మన వాళ్ళు ఒకరినో ఇద్దరినో మన వాళ్ళు పోతే ఇదేదో పెద్ద ఇష్యూ కింద దీన్ని ఫోకస్ చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి చూసినటువంటి ప్రయత్నం ఇది చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన అనేటువంటిది అందరికీ అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇటువంటి హింసాత్మకమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి దాంట్లో